రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మంగళవారం టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి కాల శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాల శ్రీనివాసులు టీడీపీ జెండా ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణమంతా ఫ్లెక్సీలతో పసుపు జెండాలతో పసుపుమయంగా మారింది. టీడీపీ నాయకులు కార్యకర్తలు డీజే స్టెప్పులతో నృత్యాలు చేశారు. ఉత్సాహభరిత వాతావరణంలో ద్విచక్ర వాహనం ర్యాలీ కొనసాగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని డి హిరేహల్, బొమ్మన్హల్, కనేకల్, గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కనేకల్ రోడ్డు, పెట్రోల్ బంక్, లక్ష్మీ బజార్, జెడ్పీ బాలికొండత పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రి, పాత బస్టాండ్, వినాయక సర్కిల్, బల్లారి రోడ్ మీదుగా పేటలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మాజీ మంత్రి కాల శ్రీనివాసులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎక్స్ చైర్మన్ జ్యోతి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము.